నమస్తే, దుర్గా ప్రసాద్ జై కిసాన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2 గంటలకు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. అభివృద్ధి కార్యక్రమాలపై బాబు దిశానిర్దేశం. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. అమర్నాథ్ యాత్రలో విషాదం, బస్సు ప్రమాదంలో యాత్రికులకు గాయాలు. ఇక సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ర్యాంకు సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని సీఎం అభినందించారు. ఇక అవినీతి లేదు కాబట్టే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పిన ముఖ్యమంత్రి, ఇన్వెస్టర్లు ఏపీలో పరిశ్రమలు పెట్టే విషయంలో సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఇక పరిశ్రమల విషయంలో ఏపీ మైనస్లో ఉండేదని, అలాంటిది ఇప్పుడు అగ్రభాగాన నిలపగలిగామని అన్నారు. ఇప్పటి వరకు 5.80 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని సీఎం వెల్లడించారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర ఈ నెల 16న ప్రారంభించనున్నారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఆయన యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పవన్ పోరాటయాత్ర ఇటీవలే ముగిసింది. అయితే ఉభయ గోదావరి జిల్లాల యాత్రను ఆయన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించాలని భావించారు. ఇక వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో అదే సమయంలో పవన్ కూడా పోరాటయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విజయవాడలో ప్రజా సమస్యలపై సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 15న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు తెలియజేశారు. పట్టణ సమగ్రాభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ప్రజాప్రతినిధుల పెత్తనాల వల్ల స్థానిక సంస్థల ప్రతిపత్తి దెబ్బతింటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజున పట్టణీకరణ వేగంగా అభివృద్ధి చెందినటువంటి దశలో గ్రామీణ ప్రాంతాల నుంచి వేల లక్షల సంఖ్యలో గ్రామీణ భారతం ఈరోజున పట్టణీకరణ వైపుకు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో, పనుల కోసం పట్టణాలకు తరలివెళ్తున్నటువంటి నేపథ్యంలో, పట్టణీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ దేశంలో రాష్ట్రంలో పాలక పక్షాలు కేవలం తమ స్వార్థపూరితమైనటువంటి విధానాలతోటి పట్టణీకరణ వైపు మొగ్గు చూపకుండా, పట్టణాల అభివృద్ధికి బాటలు వేయకుండా 73-74వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉన్నదో, స్థానిక సంస్థల పరిపుష్టికి, స్థానిక సంస్థల విస్తృత అధికారాలకి దోహదపడకుండా రాజ్యాంగ సవరణ నీరుగార్చినటువంటి విధానాలు ఈరోజున అవలంబిస్తున్నది. స్థానిక ప్రభుత్వాల పట్ల చిన్నచూపు, స్థానిక ప్రజానిధుల పట్ల చిన్నచూపు, చివరికి మేయర్ని కూడా నిర్లక్ష్యం చేసినటువంటి వైనం. ఉదాహరణకు విజయవాడ నగరాన్ని పరిశీలిస్తే సాక్షాత్తు విజయవాడ నగర మేయరే నేను ఉత్సవ విగ్రహాన్ని, నా చేతిలో ఏమీ లేదు, అధికారాలు ఏమీ లేవు అని చెప్పేసి నిస్సహాయతను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలు కార్పొరేటు నగరాలని ప్రైవేటు నగరాలని నిర్మిస్తూ ఉన్నాయి.
ఈ పట్టణాలు నగరాలు అందరికీ కాకుండా కొందరికే పరిమితం చేస్తూ ఉన్నాయి. అందుకే ఇది కార్పొరేట్ రాజధాని, కార్పొరేట్ పట్టణాలు, కార్పొరేట్ నగరాలు, ఈ మోడల్ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. పట్టణాల సమగ్ర అభివృద్ధి జరగటం లేదు. పట్టణాల్లో నగరాల్లో నివసిస్తున్నటువంటి కొన్ని వర్గాలకి కొన్ని ప్రాంతాలకే అభివృద్ధి. పశ్చిమ గోదావరి జిల్లాలో మురుగునీటి పారుదలకు డ్రైనేజీ శాఖతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా అగ్రికల్చరల్ జేడి గౌసియా బేగం అన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కొంతమంది అక్రమంగా చెరువులు తవ్వి డ్రైనేజీలను పూడ్చివేశారని, దీంతో నారుమడులు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెడతాము, మేమేది మీరు తీయించకపోతే నేను క్యాప్ కావాలంటే మేము కథన చెప్పుకుంటారు వస్తున్నాం అండి. ఆ తోర్లు ఉన్నాయండి, చెరువుకు లెఫ్ట్ సైడ్ అంతా కూడా డైరెక్టర్ గా పన్నీర్ వస్తే చెరువులకి వెళ్ళిపోతాయి. మాకు ఆ తోర్లు వచ్చిన వాటర్ ఆ చెరువులు పన్నీర్ వచ్చింది. కృష్ణ మీరు ఇలాంటి వాళ్ళకి కూడా చెప్పాలి కదా మాట. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి మోతుకుపల్లి నరసింహులు, తెలంగాణ ఎమ్మెల్సీ చక్రపాణి, శ్రీలంక మినిస్టర్ జీవీ మునిసోయలు దర్శించుకున్నారు. ఎన్టీ రామారావు రాష్ట్రాన్ని ఎవరి కబంధ హస్తాల నుండి రక్షించాలని అనుకున్నారో అదే తాను కూడా కోరుకుంటున్నట్లు చంద్రబాబుపై మోతుకుపల్లి పరోక్ష విమర్శలు చేశారు. రామారావు గారి చివరి దశలో ఆయన చనిపోయే ముందు ఏదైతే కోరుకున్నాడో నేను అదే కోరుకున్నాను. ఆయన మాటగా మరొకసారి వెంకటేశ్వర స్వామి దృష్టికి తీసుకొచ్చాను. ఏమి తీసుకొచ్చాననేటువంటిది మీ అందరికీ తెలుసు. కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర రాజకీయాలు మాట్లాడొద్దన్నారు కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంలో చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి నేను మొక్కుకున్నది ఏది కూడా నేను వ్యక్తిగతంగా నాకు ఇది కావాలని నేను కోరలేదు. చాలు నాకు దేవుడు ఇచ్చిన కాడికి. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అందరూ బాగుండాలంటే ఎన్టీ రామారావు గారి మనసులో ఉన్న మాట ఏదైతే చెప్పాడో అది నెరవేర్చమని మాత్రమే నేను చివరిగా ఆయన ఈ రాష్ట్రం ఎవరి కబంధ హస్తాల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలనో ఎన్టీ రామారావు గారు చెప్పారు. అదే విషయాన్ని వెంకటేశ్వర స్వామికి నేను విన్నవించుకున్నా. నా వ్యక్తిగతంగా భగవంతుని ఇచ్చిన కాడికి చాలు నాకు, అదే నేను చెప్తున్నా. ఇక హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం, పురాణాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె పరిపూర్ణంద స్వామిని నగర బహిష్కరణ చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలి, సుఖ శాంతులతో ఉండాలి, అభివృద్ధి పదంలో మనం ముందుకు నడవాలని చెప్పి అందరూ రాష్ట్రంలో అందరూ దేశంలో అందరూ సుఖశాంతులతో ఉండాలి. రాబోయే ఎలక్షన్స్లో కూడా మంచి ప్రభుత్వం రావాలి. అందరం కూడా అభివృద్ధికి కమిట్ అయ్యి ముందుగా పనిచేయాలి. దానికి భగవంతుని ఆశస్సులు ఉంటే కానీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. సో ప్రతి విషయంలోనూ భగవంతుని ఆశస్సులతోటే ముందుకెళ్లాలని ఆలోచించినని ఈరోజు భగవంతుని వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా అంటే ఇప్పుడు టెంపుల్కి వచ్చి ఇవి మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ రిలీజియస్ ఫెయిత్ అన్నది చాలా పర్సనల్.
కానీ ఈరోజు రిలీజియస్ ఫెయిత్ని భగవంతుడిని కూడా అనవసరంగా కాంట్రవర్షియల్స్లో లాగుతూ ఎపిక్స్ పురాణాలని మనం కామెంట్ చేయడానికి మన జ్ఞానం అన్నది సరిపోదు ఎవరికైనా కూడా. కానీ అనవసరమైన వ్యర్థమైన మాటలతో ఎపిక్స్ని రిలీజియస్ బిలీఫ్స్ని దెబ్బతీయడం అన్నది చాలా తప్పుడు వ్యవహారం. అండ్ ఈరోజు వాక్ స్వాతంత్రానికి కూడా చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చెడు ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళు దాన్ని ఇంకొకటి కౌంటర్ చేసి మాట్లాడడం జరుగుతుంది. అసలు ఈ డిస్కషనే రాంగ్ అన్నది నా అభిప్రాయం. కానీ ఈరోజు పోలీసులు కూడా వాడిని గృహ నిర్బంధం. నెల్లూరు జిల్లాలో పరిపూర్ణానంద స్వామికి వ్యతిరేకంగా మద్దతుగా కత్తి మహేష్కు వ్యతిరేకంగా బ్రాహ్మణ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం వెంకటగిరిలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. పరమ పవిత్రంగా ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి శ్రీరామచంద్రుడు, ఒక అన్న ఏ విధంగా ఉండాలో తెలిపినటువంటి వాడు రామచంద్రుడు, ఒక రాజు ఏ విధంగా రాజ్య పరిపాలన చేయాలో తెలిపినటువంటి వాడు రామచంద్రుడు, ఏకపత్ని వ్రతుడు, హిందువులకి పరమ పవిత్రంగా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడిని ఒక దగుల్బాజీ అని తిట్టాడు కత్తి మహేష్ అనేటువంటి ఒక ఆయన. ఆయన మీద పోరాటంగా శ్రీ పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ దీక్ష అని పాదయాత్ర ఏర్పాటు చేశారు. కేవలం ధర్మాగ్రహ దీక్ష శాంతియుతంగా రామనామ జపంతో చేస్తామంటే స్వామివారిని అతి కిరాతకంగా గృహ నిర్బంధం చేశారు. గృహ నిర్బంధం చేసిందే కాకుండా మా రాముడిని తిట్టారా అని ప్రశ్నించిన దానికి హైదరాబాద్ నగరం నుండి బహిష్కరించాడు. ఏం తప్పు చేశారయ్యా, రాముణ్ణి తిట్టద్దు అయిన దానికి హైదరాబాద్ నగరం నుంచి వెలివేస్తారా, ఏం తప్పు చేశారు స్వామి? ఒక సన్యాసి, ఒక కాషాయం కట్టుకున్న సన్యాసి మా రాముని తిట్టద్దు, మా హిందువుల దేవుళ్ళని తిట్టద్దు, మా హిందూ ధర్మాన్ని తిట్టద్దు అని మాట్లాడిందాన్ని. ఉత్తర ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని తెలియజేసింది. రేపు 1/16 మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలియజేసింది. కాగా ఈ అల్పపీడనాల ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, కోస్తా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ విభాగం అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఉదయం నుండి కురుస్తున్న వర్షంతో జీకేఓసీలో సుమారు 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓసీ ప్రాంతంలో పూర్తిగా నీరు నిలిచిపోవడంతో బొగ్గు తీయడం నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఇప్పుడు తిరుమల క్షేత్రాన్ని తాకింది. రాత్రంతా చిరుజల్లులతో కూడిన వర్షం కురియడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక అతి భారీ వర్షాలు కురిసే సంకేతాలు ఇస్తుండడంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల దర్శనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించింది.
ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే కిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.